ఐపీఎల్ 2022లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 6 వికెట్లతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 137 పరుగులు చేసి 18.2 ఓవర్లో ఆల్అవుట్ అయిపోవడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 141 పరుగులు చేసి కేవలం 4 వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లనే దీన్ని ఛేదించడం జరిగింది. ఇక పంజాబ్ కింగ్ బ్యాట్స్మెన్లు దారుణంగా విఫలమయ్యారనే మనం చెప్పుకోవచ్చు. దీంట్లో శిఖర్ ధావన్ 16 పరుగులు చేశాడు, కానీ ఆ తర్వాత వచ్చిన రాజపక్స అద్భుతంగా రాణించాడు. కేవలం 9 బంతుల్లో 31 పరుగులు చేశాడు. దీంట్లో 3 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత కగిసో రబాడా 25 పరుగులు చేశాడు 16 బంతుల్లో, దీంట్లో 4 ఫోర్లు 1 సిక్స్ ఉంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లో చూసుకున్నట్లయితే ఉమేష్ యాదవ్ 4 వికెట్లు, టిమ్ సౌతీ 2 వికెట్లు తీసుకున్నాడు, శివం మావి, సునీల్ నారాయణ్ అలాగే ఆండ్రూ రసూల్ 0 వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్లు కూడా కొద్దిగా తడబడ్డారని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 15 బంతుల్లో 26 పరుగులు చేశాడు, దీంట్లో 5 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన సామ్ బిల్డింగ్స్ నాట్అవుట్గా ఉన్నాడు. ఇతను 23 బంతుల్లో 24 పరుగులు చేశాడు, దీంట్లో 1 ఫోర్ 1 సిక్స్ ఉంది. ఇక ముఖ్యంగా ఈ మ్యాచ్ గెలవడానికి గల కారణం బ్యాటింగ్లో మాత్రం ఆండ్రూ రసూల్ అని మనం చెప్పుకోవచ్చు. కేవలం 31 బంతుల్లో 70 పరుగులు చేశాడు, దీంట్లో 2 ఫోర్లు 8 సిక్స్లు ఉన్నాయి. 225.81 స్ట్రైక్ రేట్తో అద్భుతంగా రాణించాడని మనం చెప్పుకోవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లో చూసుకున్నట్టయితే ఎవరు కూడా చెప్పుకోదగిన బౌలింగ్ అయితే వేయలేదు. ముఖ్యంగా వీళ్ళ దాంట్లో అద్భుతంగా బౌలింగ్ చేసిందంటే ఒక రాహుల్ చౌహరే 4 ఓవర్లు వేసి 1 మెయిడిన్ చేసి 13 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మొత్తానికి ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 6 వికెట్లతో అద్భుతమైన విజయాన్ని సాధించింది.